సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కే జై సాయి పదంలో ఆరోగ్య పదం అనే కార్యక్రమానికి గురుబంధువులందరికీ తిరిగి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాల గురించి తెలుసుకుంటున్నాం నేటి సమాజంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఆరోగ్యం పట్ల ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల విశేషంగా సమాచారం అందుబాటులో ఉంది ప్రజలలో కూడా అవగాహన పెరిగింది ఇంతకుముందు ఎన్నడూ లేనంత విస్తృతంగా ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మరి ఇంతగా ఫెసిలిటీస్ పెరిగినా నాలెడ్జ్ అవేర్నెస్ పెరిగినా సమాజంలో ఇంకా అనారోగ్యాలు విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి దీనికి కారణమేమిటి చాలామంది మా క్లినిక్లలో మా వద్దకు వచ్చినప్పుడు ఇలా అంటారు నేను చాలా మంచి ఆహారం తీసుకుంటాను మంచి నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాను తరచుగా వ్యాయామం చేస్తూ ఉంటాను మా కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలేమీ లేవు అయినా నాకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అని నిజమే అలా మాట్లాడేవారు తమ శరీరం పట్ల చాలా మంచి జాగ్రత్తలు తీసుకున్నమాట వాస్తవమే కానీ మనిషి అంటే శరీరం మాత్రమే కాదు మన మనస్సు శరీరం కలిపిన ఒక వ్యవస్థ మన మనసులోని భావోద్వేగాల పట్ల శరీరం పట్ల తీసుకున్నంత విస్తృతమైన జాగ్రత్తలు వహించకపోతే ఖచ్చితంగా మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి అనారోగ్యం బారిన పడక తప్పదు మన మనసులో పుట్టే ఎమోషన్స్ మన జీవితం యొక్క క్వాలిటీని మన నాడీ వ్యవస్థ హార్మోన్ల మధ్య సున్నితమైన బ్యాలెన్స్ను ఇమ్యూనిటీని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అంతేకాదు భావోద్వేగాల భారంతో బరువుగా బ్రతికీడ్చే వ్యక్తి అనారోగ్యాన్ని తొలి దశలో అశ్రద్ధ చేసి వ్యాధులు తీవ్రమయ్యాక త్వరగా బయటపడలేక ఇబ్బంది పడతాడు అందుకే ఈరోజు మరి రాబోయే రెండు రోజుల పాటు మనం ప్రధానంగా వివిధ భావోద్వేగాలు అవి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి తెలుసుకుందాం అందులో భాగంగా ఈరోజు మనం మనలో ప్రతి ఒక్కరికి ఉండే భయం అనే ఎమోషన్ గురించి తెలుసుకుందాం ఏంటండి ఇంకా కరోనా భయం నుంచి పూర్తిగా తేరుకోకముందే భయం గురించి చెప్తామంటూ ఇంకా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా భయపడకండి మీలో మాలో మనందరిలో ఉండే రకరకాల భయాలు మనకు ఏ రకంగా హాని చేస్తాయి అనే అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం భయం లేకుండా జీవించడానికి మనకందరికీ ఒక మార్గదర్శి ఈ ప్రజెంటేషన్ అసలు మనలో భయం అనేది లేనిది ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం మాకు తెలిసి ఈ ప్రపంచంలో భయం లేని వారు ఎవరూ ఉండరు ప్రతి ఒక్కరూ దేనికో ఒకదానికి భయపడుతూనే ఉంటారు కొన్ని సందర్భాలలో భయం మంచిదే చిన్నపిల్లలు అబద్ధం చెప్పాలన్నా ఏదైనా తప్పు చేయాలన్నా తమ తల్లిదండ్రులు లేదా టీచర్ కోపడతారనే భయం వల్ల ఆ పని చేయరు దైవభక్తిగల వ్యక్తి తన ఇష్టదైవానికి నచ్చదు అనే భయంతో అధర్మబద్ధమైన పనులు చేయడు సమాజంలో పోలీసు వ్యవస్థ తమను శిక్షిస్తుందనే భయం ఉండబట్టే ఎన్నో నేరాలు జరగడం లేదు ఇటువంటి భయం మనలను కాపాడుతుంది భయం అనేది జీవధర్మాలలో ఒకటి మన జన్యువులలోనే ఈ ఎమోషన్ నిక్షిప్తమై ఉంటుంది మనకు ప్రమాదకరంగా అనిపించే పరిస్థితులలోకి వెళ్లకుండా హానికరమైన పనులు చేయకుండా ఈ భయమే మనల్ని కాపాడుతుంది ఉదాహరణకు అపాయకరంగా డ్రైవ్ చేయడం అజాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయడం ప్రమాదకరమైన జంతువుల జోలికి వెళ్ళడం లాంటి పనులు చేయకుండా మనలో అంతర్లీనంగా ఉండే భయం మనల్ని ఆపుతుంది కాబట్టి భయం అనేది మన మనుగడకు అవసరమైన ఒక ఎమోషన్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండే భయం మనకు అనవసరమైన ప్రమాదాలను నష్టాలను నివారిస్తుంది ఈ స్థాయిలో భయపడడం తిరికితనం కాదు ఇది మనకు మేలు చేస్తుంది మనకు జాగ్రత్తను అలవాటు చేస్తుంది అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది మన అదుపులో లేకుండా అసంబద్ధంగా అవసరానికి మించి అతిగా వస్తూ మన జీవితాలను అస్తవ్యస్తం చేసే మితిమీరిన భయం గురించి భయం వల్ల వచ్చే రుగ్మతలు ఎన్నో రకాలు ఉదాహరణకు జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదా ఓసీడీ పానిక్ డిజార్డర్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పీటీఎస్డి ఫోబియాస్ సపరేషన్ యాంగ్జైటీ సెలెక్టివ్ మ్యూటిజం మెడికేషన్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లాంటి ఎన్నో రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి వీటి గురించి ఇంకొంచెం వివరంగా అర్థమవ్వాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం భవిష్యత్తుని గురించి అతిగా భయపడే వాళ్ళను ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇటువంటి వారు చిన్న సమస్య వచ్చినా దాన్ని అతి పెద్దగా ఊహించుకొని రేపు ఏమవుతుందో అనే భయంతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒకవేళ సమస్య ఏమీ లేకపోయినా సమస్యను ఊహించుకొని భయపడుతూ ఉంటారు కొంతమందికి నలుగురితో కలవాలంటే భయం కొత్త వాళ్ళు ఎవరితోనూ సరిగా కలవలేరు ఇంకా కొంతమంది ఇంట్లో వాళ్లతో కూడా సరిగా కలిసి మనసు విప్పి మాట్లాడలేరు వీరికి సిగ్గు బిడియం మొహమాటం రూపంలో భయం అనేది ఉంటుంది ఆరోగ్యం గురించి అతిగా భయపడడం తమకు ఏ చిన్న సమస్య వచ్చినా అదేదో పెద్ద సమస్య అని ఊహించుకొని భయపడడం కానీ తమకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుందేమో అని ఊహించుకొని భయపడడం కానీ ఈ కోవకి వస్తాయి ఇవే కాకుండా ఏదైనా ప్రత్యేక విషయం పట్ల విపరీతమైన భయం కలిగి ఉండడాన్ని ఫోబియా అంటాం ఈ ఫోబియాలు ఎన్నో రకాలు ఉదాహరణకు ఆర్నితోఫోబియా అంటే పక్షులంటే భయం హైడ్రోఫోబియా నీళ్ళంటే విపరీతమైన భయం క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకు ప్రదేశాలంటే భయం ఉదాహరణకు ఎలివేటర్లో కానీ ఇరుకు గదుల్లో కానీ భయంగా అనిపించడం సమయాభావం వల్ల మనం వీటన్నింటి గురించి ఇప్పుడు చర్చించబోవట్లేదు ఈరోజు మనం మితిమీరిన భయం వల్ల కలిగే కండిషన్లలో ఒకటైన యాంగ్జైటీ డిజార్డర్ గురించి అందులో ఎక్కువ కామన్గా కనిపించే పానిక్ అటాక్స్ గురించి వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఒక ప్రత్యేక విషయం పట్ల తీవ్రమైన భయాన్ని కలిగి ఉండడాన్ని ఫోబియా అంటారు అని మనం తెలుసుకున్నాం కదా కానీ ఎటువంటి ప్రమాదకరమైన సంకేతం లేకపోయినా తీవ్రమైన భయాందోళనలకు గురి కావడాన్ని పానిక్ అటాక్ అంటాం ఈ పానిక్ అటాక్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటే దానిని పానిక్ డిజార్డర్గా గుర్తించాలి ఈ అటాక్ వచ్చిన సమయంలో శరీరంలో ఎడ్రినలిన్ అనే హార్మోన్ అధిక మోతాదులో విడుదలవ్వడం వల్ల తీవ్రమైన భయం ఒత్తిడి ఆందోళన వేగవంతమైన హృదయ స్పందన ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో సమస్య అధికంగా చెమట పట్టడం కడుపు నొప్పి మైకం కమ్మడం అత్యంత నీరసంగా అనిపించడం వంటి శారీరక మానసిక లక్షణాలు కనిపిస్తాయి ప్యానిక్ అటాక్కు గురైన వ్యక్తులు దాని ఉధృతి తగ్గేంత వరకు ఏ పని చేయలేక భయంతో ముడుచుకొని ఉంటారు ఈ రుగ్మత కలిగిన వారికి దైనందిన జీవితంలో మరియు ఉద్యోగ నిర్వహణలో ఈ అటాక్స్ తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు ఒక కేసు చూద్దాం ఒకరోజు మన సాయిపదం హోమియోపతి డాక్టర్ గారి వద్దకు ఒక వ్యక్తి వైద్యం కోసం వచ్చాడు ఆయన ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీకి ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాడు డాక్టర్ల వద్ద తన కంపెనీ అధికారుల వద్ద అతనికి ఎంతో మంచి పేరుంది ఆయన సమస్య ఏమిటంటే ఒక సంవత్సర కాలంగా కొత్త ప్రాజెక్ట్ ఏది టేకప్ చేయాలన్న విపరీతమైన యాంగ్జైటీ భయం ఆవరించి ఆ ప్రాజెక్ట్ సరిగా చేయలేకపోతున్నాడు రోజులు వారాల తరబడి ప్రాజెక్టులను పోస్ట్పోన్ చేస్తుండడంతో క్రమంగా అతనికి ఉన్న మంచి పేరు దెబ్బతింటోంది రీత్యా కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోవడంతో కంపెనీ యాజమాన్యం నుండి మెమోలు అందాయి ఎంత ప్రయత్నించినా ఆయన ఈ ప్రాజెక్టులను టేకప్ చేయడానికి తగిన మనోస్థైర్యాన్ని కూడగట్టుకోలేకపోతున్నాడు క్రొత్త సమస్య దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టినా ఆయనకు వెంటనే గుండెదడ ఆందోళన ఊపిరాడినట్టుగా అనిపించడం ఒళ్ళంతా చెమటలు పట్టి నీరసం రావడం మొదలైన లక్షణాలు కలిగేవి కారణం తెలియని భయంతో ఆయన వెంటనే తన ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చేది ఒకప్పుడు ఎంతో చురుకుగా పనిచేసే తమ ఉద్యోగి అలా సమర్థవంతంగా ఎందుకు పనిచేయడం లేదో కంపెనీ వాళ్లకు కూడా అర్థం కాలేదు ఆయన ఇంటిలో కూడా ఇదివరకటిలాగా ఏ పనులు చేయలేకపోతున్నాడని కనీసం కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్ళాలన్నా భయపడుతున్నాడని ఇదివరకు అన్ని పనులలో ముందుండి సహాయం చేసే వ్యక్తి ఇప్పుడు ఏ పని చేయక తన గదికే పరిమితమవుతున్నాడని ఆయన భార్య చెప్పింది కనీసం పిల్లల చదువును గురించి ఆలోచించినా గుండెదడ ఆందోళన మొదలైన లక్షణాలు కలిగేవి ఏ సమస్య గురించి ఆలోచించినా ముందుగా విపరీతమైన భయం డామినేట్ చేస్తోంది డాక్టర్ గారు ఈ సమస్య ఎప్పటి నుండి మొదలైంది అంతకుముందు ఏం జరిగింది అని వివరాలు అడగగా కొంతకాలం క్రితం తన కంపెనీ తరఫున కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టు వర్క్లో పొరపాటు జరిగి కంపెనీకి భారీ నష్టం వచ్చింది ఎప్పుడూ అపజయం ఎరుగని ఆయన ఈ సంఘటనతో బాగా కృంగుబాటుకు ఆందోళనకు గురయ్యాడని ఆ సమయంలో త్వరగా ఆ లక్షణాలు తగ్గించుకోవడానికి అధిక మోతాదులో సైకియాట్రిక్ డ్రగ్స్ వాడడం జరిగిందని ఆ తరువాత ఇప్పుడు ఉన్న లక్షణాలు మొదలయ్యాయని తెలిసింది అతని లక్షణాలను వాటికి గల కారణాన్ని అతని శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకుని మినరల్ కింగ్డమ్కి చెందిన ఒక ఔషధాన్ని ఇవ్వగా ఆయన తన రుగ్మత నుండి బయటపడి మునుపటిలా కెరీర్లో సక్సెస్ను అందుకోగలిగాడు చూశారుగా ఎమోషన్స్ను బలవంతంగా సప్రెస్ చేయడం వల్ల పానిక్ డిజార్డర్ ఎలా మొదలవుతుందో ఈ డిజార్డర్ ఉన్నవారు సమాజంలో వృత్తిలో కుటుంబంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది పానిక్ డిజార్డర్ వల్ల కేవలం మన మనశ్శాంతి మంచి పేరు మాత్రమే దెబ్బతినవు మన శరీరంలోని ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టమ్స్ కూడా దెబ్బతింటాయి అది ఇప్పుడు చూద్దాం దీర్ఘకాలం పాటు ప్యానిక్ డిజార్డర్ ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది వీరికి త్వరగా గుండె జబ్బులు నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి జీర్ణ వ్యవస్థలో పేగులలోని కదలికలు అసాధారణంగా ఎక్కువ అవడం వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ మరియు క్రాన్స్ డిసీజ్ వంటి మొండి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు శరీరంలో ఏజింగ్ ప్రాసెస్ వేగవంతమై త్వరగా వృద్ధాప్యం అకాల మరణం సంభవిస్తాయి మెదడులోని నరాలు బలహీనపడడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడం తీవ్రంగా ఆలోచించలేకపోవడం వంటి లక్షణాలు కలుగుతాయి మానసిక ప్రశాంతతను హరించి జీవితాలను అస్తవ్యస్తం చేసే ఈ పానిక్ డిజార్డర్ ఎందుకు వస్తుందో దాని కారణాలేమిటో చూద్దాం తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడి అత్యంత దగ్గర వ్యక్తుల మరణం లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగడం లాంటివి ఈ ఒత్తిడి కలిగిస్తాయి జన్యుపరమైన కారణాలు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్యానిక్ డిజార్డర్ ఉన్నట్లయితే అది వారి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది సున్నిత స్వభావం కలిగి ఉండడం పొగ తాగడం కెఫీన్ ను అధికంగా తీసుకోవడం చిన్న వయసులో శారీరకంగా లేదా లైంగికంగా అబ్యూజ్కి గురి కావడం ఈ మధ్యకాలంలో మా క్లినిక్లలో మేము తరచుగా గమనిస్తున్న మరొక కారణం ఏమిటంటే తమ శరీరంలో ఉన్న అనారోగ్య లక్షణాలను గూగుల్లో వెతికి తమకేదో నయం కానీ తీవ్రమైన పెద్ద జబ్బు ఉందని తమకు తామే ఆపాదించుకొని విపరీతంగా భయపడిపోవడం ఎక్కువైంది నిపుణులైన వైద్యులు తమ అనుభవంతో రోగ నిర్ధారణ చేయడానికి మన లక్షణాలను వెతికి గూగుల్ చేసే రోగ నిర్ధారణకు ఎంతో తేడా ఉంటుందని అందరూ గమనించాలి ఆరోగ్యపరమైన ఎటువంటి సందేహాన్నైనా తగిన అర్హత గల వైద్యుల దగ్గర నివృత్తి చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ ప్రార్థిస్తున్నాము పానిక్ డిజార్డర్ను ఎలా అధిగమించాలో దీనికి చికిత్స మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ సిబిటి సిబిటి అనే థెరఫీ విధానాన్ని పంతొమ్మిది వందల అరవైలలో డాక్టర్ యారన్ బెక్ అనే సైకియాట్రిస్ట్ ఆవిష్కరించారు ఈయనను ద ఫాదర్ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ అంటారు సిబిటి ద్వారా ఎంతోమంది మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించవచ్చు ఈ విధానంలో వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునే టెక్నిక్స్ నేర్పిస్తారు మానసిక వైద్యుల పర్యవేక్షణలో దీనిని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీతింగ్ ఈ బ్రీదింగ్ను డాక్టర్ యాండ్రూ వీల్ కనుగొన్నారు ఇది భారతదేశ ప్రాణాయామ పద్ధతులపై ఆధారపడి రూపొందించబడింది పానిక్ అటాక్ రాకుండా నివారించుకోవడానికి ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్లో ఆందోళన లేదా పానిక్ అటాక్లో ఉన్నవారు నాలుగు సెకండ్ల పాటు గాలి తీసుకోవడం ఏడు సెకండ్ల పాటు ఊపిరిని బిగబట్టడం ఎనిమిది సెకండ్ల పాటు నిదానంగా శ్వాస వదలడం రిపీటెడ్గా చేస్తారు ఈ రకమైన శ్వాస విధానం యాంగ్జైటీని తగ్గించి మనసును రిలాక్స్ చేస్తుందని నిద్రలేమిని పోగొట్టి సుఖ నిద్రను కలిగిస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఈఎఫ్టి ట్యాపింగ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది ఆక్యుప్రెషర్ ఎన్ఎల్పి టిఎఫ్టి వంటి కొన్ని ప్రత్యామ్నాయ వైద్య విధానాల సమ్మిళితంగా యాంగ్జైటీ డిజార్డర్ల చికిత్స కొరకు పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ గ్యారీ క్రైగ్ మొదలైన అనేక మంది సైకియాట్రిస్టుల ద్వారా ప్రతిపాదించబడిన టెక్నిక్ ఇది యాంగ్జైటీని తగ్గించుకోవడానికి మాత్రమే కాకుండా తీవ్రమైన నొప్పుల నుండి తాత్కాలిక ఉపశమనం పొందడానికి కూడా ఎంతో ఉపయోగపడే టెక్నిక్ శరీరంలోని సున్నితమైన నాడీ కేంద్రాలను ఒక క్రమ పద్ధతిలో తల మధ్య భాగంలో భ్రూ కణతల మీద కళ్ళ కింద పెదవుల క్రింద చుబుకం క్రింద రెండు భుజాల మీద మునివేళ్లతో పదే పదే తడుతూ ఉండడం ఈఎఫ్టీలోని ప్రధాన అంశం ఈ టెక్నిక్ యాంగ్జైటీ డిప్రెషన్ నిద్రలేమి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు ఖచ్చితంగా ఉపశమనం కలుగుజేస్తుందని అనేక పరిశోధనలలో తేలింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గ్రౌండెడ్ అవేర్నెస్ మెడిటేషన్ మన చుట్టూ ఉండే పరిసరాలతో మనకున్న వాస్తవికమైన కనెక్షన్ను అనుభూతి చెందడం ద్వారా మనసును శాంతపరచడాన్ని ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టెక్నిక్ అంటారు మనలో భయం ఆందోళన అధికమవుతున్నట్లుగా గుర్తించిన వెంటనే కంటితో చూడగలిగిన ఏవైనా ఐదు వస్తువులను ఉదాహరణకు గోడలు ఫ్యాన్ మొక్కలు మొదలైన వాటిని ఐడెంటిఫై చేయాలి చేతితో స్పర్శించదగిన ఏవైనా నాలుగు వస్తువులను స్పృశించాలి ఉదాహరణకు కుర్చీ సోఫా బట్టలు మొదలైనవి ఫ్యాన్ శబ్దం ట్రాఫిక్ ధ్వనులు మొదలైన వాటిని విని గుర్తించదగిన ఏవైనా మూడు శబ్దాలను ఐడెంటిఫై చేయాలి మనం గాలి పీల్చినప్పుడు గుర్తించదగిన ఏవైనా రెండు వాసనలను ఐడెంటిఫై చేయాలి చివరగా మన నాలుగుపై ఉన్న ఒక రుచిని ఐడెంటిఫై చేయాలి ఎటువంటి రుచి తెలియకపోతే మనం చివరిగా తీసుకున్న ఆహార పదార్థం యొక్క రుచిని ఊహించుకోవచ్చు ఈ విధంగా అన్ని జ్ఞానేంద్రియాలను యాక్టివేట్ చేయడం ద్వారా మనసులోని అలజడిని తగ్గించుకొని పానిక్ అవకుండా నిలదొక్కుకోవచ్చు ఇటువంటి విధానాన్నే వివిధ అవేర్నెస్ మెడిటేషన్లలో కూడా చూస్తాము ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ డాక్టర్ ఎడ్మండ్ జాకబ్సన్ ద్వారా ప్రతిపాదించబడిన ఈ టెక్నిక్ పానిక్ అటాక్ను అధిగమించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపితమైంది పానిక్ అటాక్లో ఉన్నవారు పడుకుని కానీ కుర్చీలో కూర్చొని కానీ ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయవచ్చు ఈ టెక్నిక్లో శరీరంలోని వివిధ భాగాలలోని కండరాలను మనకు చేతనైనంత తీవ్రంగా బిగింపుకు గురిచేసి రిలాక్స్ చేస్తాం అత్యంత ఊర్ధ్వభాగమైన తల నుండి మొదలుపెట్టి క్రమంగా క్రింది వైపుకు అంటే కనుబొమ్మలు నుదురు చెంపలు గడ్డం భుజాలు ఛాతీ కండరాలు కడుపు మరియు నడుము కండరాలు బాహువుల కండరాలు అరచేతులు తొడలు కాళ్ళు చివరగా పాదాల కండరాలను బిగించి వదులు చేస్తారు దీనిని ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటారు దీనివలన యాంగ్జైటీ మరియు ఆందోళన తక్షణమే తగ్గడం మనం గమనించవచ్చు క్రియేటివ్ విజువలైజేషన్ అండ్ సెల్ఫ్ టాక్ పానిక్ అటాక్లో వచ్చే మితిమీరిన భయాన్ని అటాక్ రాకముందే ఈ టెక్నిక్ పాటించడం ద్వారా అధిగమించవచ్చు మనం ఒక సురక్షితమైన ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నట్లు లేదా మనం దేని గురించి అయితే తీవ్రంగా భయపడుతున్నామో దానిని ముందుగానే ఎదుర్కొని జయించినట్లు మనసులో విజువలైజ్ చేసుకోవడం ద్వారా మరియు అక్కడ ఏమీ ప్రమాదం జరగబోవడం లేదని దేనినైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలమని మనకు మనమే పదే పదే దృఢంగా చెప్పుకోవడం ద్వారా జయించవచ్చు ఇది ప్రారంభంలో చాలా కష్టంగాను అంత సంతృప్తికరమైన ఫలితాలను ఇవ్వనట్లుగాను కనిపిస్తుంది కానీ ప్రయత్నిస్తూ పోగా కొంతకాలానికి ఈ విజువలైజేషన్లు పాజిటివ్ సెల్ఫ్ టాక్ల ద్వారా మనం భయం నుండి తేలికగా బయటపడడం గమనించవచ్చు ఎక్సర్సైజ్ అండ్ డైట్ రెగ్యులర్గా వ్యాయామం చేయడం యోగా మరియు మెడిటేషన్ల ద్వారా నాడీ వ్యవస్థ బలపడి భావోద్వేగాల ఉధృతిని తట్టుకునే శక్తి వస్తుందని మనకు ఇదివరకే తెలుసు మనలోని భయము ఆందోళన అధికమవుతున్నాయని గమనించిన వెంటనే కొన్ని తేలికపాటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు కానీ యోగాసనాలు వేయడం కానీ ధ్యానం చేయడం ద్వారా కానీ ఆ ఎమోషన్స్ మరింత బలపడకుండా నివారించవచ్చు ఇది అనేక పరిశోధనలలో సైంటిఫిక్గా నిరూపింపబడింది కూడా పానిక్ డిజార్డర్ వంటి భావోద్వేగాల సమస్యలు ఉన్నవారు కెఫీన్ ఉన్న కాఫీ టీ లాంటి స్టిమ్యులెంట్ పదార్థాలను అవాయిడ్ చేయాలి ఈ రుగ్మతలు ఉన్నవారు తాజా పండ్లు సలాడ్లు మొలకలు వంటి ఉడికించని ఆహారం రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా తమ సమస్యల నుండి త్వరగా బయటపడడం మా క్లినిక్లలో మేము గమనిస్తున్నాం పైన చెప్పిన టెక్నిక్స్ పాటిస్తున్నప్పటికీ కూడా ఫలితం కనబడకపోతే మందులు కూడా అవసరం కావచ్చు సాధారణంగా ఇటువంటి సందర్భాలలో అలోపతి వైద్య విధానంలో యాంటీ యాంగ్జైటీ మందులు సూచించబడతాయి అలాగే హోమియో వైద్యంలో కూడా ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం ఉంది హోమియో వైద్య విధానంలో పానిక్ డిజార్డర్ను ఒక ప్రత్యేకమైన వ్యాధిగా కాక వ్యక్తి యొక్క సమగ్రమైన వ్యాధి స్వరూపంలో ఒక భాగంగా మాత్రమే పరిగణిస్తారు వ్యక్తి యొక్క శారీరక మానసిక లక్షణాలను మానసిక స్థితిలో కలిగిన మార్పులను వాటికి కారణమైన అంశాలను శరీర తత్వాన్ని ఫ్యామిలీ హిస్టరీని పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విశ్లేషించి మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని నయం చేస్తారు ఈ విధానంలో మూల కారణం నుండి రుగ్మత పూర్తిగా తొలగించబడుతుంది వ్యాధి మరలా వచ్చే టెండెన్సీ అదృశ్యమవుతుంది పానిక్ డిజార్డర్ అనేది ఏ ఒక్క ఏజ్ గ్రూప్ వారికి మాత్రమే వచ్చేది కాదు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులలో జాబ్ ఇంటర్వ్యూలను ఫేస్ చేయబోతున్న యువతలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న కార్పొరేట్ ఉద్యోగులలో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్న గృహిణులలో పదవీ విరమణ చేసిన పెద్దవారిలో ఇలా ఎవరిలోనైనా ఈ రుగ్మత మొదలవ్వవచ్చు ప్యానిక్ డిజార్డర్ ఒక ప్రాణాంతకమైన పరిస్థితి కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం కానీ ఇది ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు ఒక నిర్దిష్టమైన సమయం సందర్భం లేకుండా వచ్చే ఈ అటాక్స్ వల్ల ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పని చేయగలిగే సామర్థ్యాన్ని పని పట్ల ఆసక్తిని కోల్పోయి చివరకు ఆత్మహత్యకు కూడా పాల్పడే అవకాశం ఉంది కాబట్టి దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి పైన చెప్పిన టెక్నిక్స్ ద్వారా త్వరగా బయటపడడం అవసరం మన భావోద్వేగాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా వీటి గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని రాబోయే పర్వదినాల సందర్భంగా మీతో ఇంకా పంచుకునే ప్రయత్నం చేస్తాం మా ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाधुनिशरत् बाबूजी की जय